ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ನಾಗವೇಣಿ ರಾಜಪ್ಪ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ವಿಡಿಯೋನ ಫುಲ್ಲಾಗಿ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ಮರೀದಿರಾ ಯಾರೆಲ್ಲ ನಾಗವೇಣಿ ರಾಜಪ್ಪ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ದಿರಾ, ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಹೊಸದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಎಲ್ರಿಗೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡಿ. ಅದ್ರ ಪಕ್ಕ ಇರೋ ಬೆಲ್ ಬಟನ್ನ ಪ್ರೆಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅವಾಗ ಪ್ರತಿ ಸತಿ ನಾ ಹಾಕೋ ವಿಡಿಯೋಸ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ಬರುತ್ತೆ. ಇವತ್ತು ನಾನು ತಿರುಪತಿಯಿಂದ ಒಂದು 10-15 kilometers ಹತ್ರದಲ್ಲಿ ಇರುವಂಥ ಇಂಡಿಯಾ ಓಲ್ಡೆಸ್ಟ್ ಶಿವ ಟೆಂಪಲ್ಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಗುಡಿಮಲ್ಲ ಅಂತ ಕರೀತಾರೆ ಇದೆ ಶಿವನ್ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ. ಇದು ಬಸ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಇದೆ, ಸೊ ನಿಮ್ಮ ಓನ್ ವೆಹಿಕಲ್ಸಿಂದ ಹೋಗ್ಬೋದು, ಇಲ್ಲ ಅಂದರೆ ನಾವು ಟೈಮ್ ಸರಿಗೆ ಬಸ್ಸಿಗೆ ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ ತಿರುಪತಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲಿ. ಸೊ ಇದು ಬಂದುಬಿಟ್ಟು ಶಿವ ಬಂದುಬಿಟ್ಟು ಶಿವ ಲಿಂಗ. ಇದು ಬಂದುಬಿಟ್ಟು ಬಾಯ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ಪಾರ್ಟ್ ಶೇಪಲ್ಲಿ ಇರೋ ಅಂಥ ಶಿವಲಿಂಗ. ಇದು ಇಲ್ಲಿ ಬಂದುಬಿಟ್ಟು ಆ ಶಿವದಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವ ಮೂರು ಜನನೂ ಒಂದೇ ಸ್ಟೋನಲ್ಲಿ ಇರೋ ಅಂಥದ್ದು. ಸೊ ವಿಡಿಯೋನ ಫುಲ್ಲಾಗಿ ನೋಡಿ. ಆ್ಯಕ್ಚುಲಿ ಕ್ಯಾಮ್ರಾ ಅಲೋ ಇಲ್ಲ ಒಳಗಡೆ, ಬಟ್ ನಾನು ಟ್ರೈ ಮಾಡಿರೋದು, ಸ್ವಲ್ಪ ಟ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡೋದಕ್ಕೆ. ಸೊ ವಿಡಿಯೋನ ಫುಲ್ಲಾಗಿ ನೋಡಿ. ಮರೀದಿರಾ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡಿ, ಆಮೇಲೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ಬನ್ನಿ ವಿಡಿಯೋನ ಫುಲ್ಲಾಗಿ ನೋಡಿ. ಮತ್ತು ಇದರಲ್ಲಿ ಪಾರ್ಟ್ 2 ಇದನ್ನು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತಿರೋದು, ಪಾರ್ಟ್ 1 ಆಲ್ರೆಡಿ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ, ನೋಡ್ಕೊಂಡು ಬನ್ನಿ. ಅದರಲ್ಲಿ ಪುರೋಹಿತರು ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ಹೇಳಿರೋದುಂಟು. ಸೊ ಇದು ಬಂದುಬಿಟ್ಟು ಇವಾಗ ಊರಿನ ಸೆಕ್ರೆಟ್ರಿ, ಆ ಊರು ಗ್ರಾಮ ಏನಿದೆ ಅದು ಅವ್ರ ಸೆಕ್ರೆಟ್ರಿನೂ 4 ಮಾತು ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಸೊ ವಿಡಿಯೋನ ಫುಲ್ಲಾಗಿ ನೋಡಿ. ಎಲ್ಲರಿಗೂ ಮಹಾಶಿವರಾತ್ರಿಯ ಶುಭ ಆಶಯಗಳು. శివాలు కదా, కోటి శివాలు ఏమో చెప్తారు, ఆయుర్ వెయిలింగలు అని చెప్తారు. కాళహస్తి నుంచి అదేం ఊరు పేరు, బస్సెస్ కాళహస్తి గుడి దగ్గర వస్తుందా? కాళహస్తి నుంచినే ఆటోనా, బస్సెస్ లేదు? ఓకే 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 సార్. ఎంత తీసుకుంటారు ఆటోదికి? తెలియదు. ఓకే ఫైన్, 30 ఓకే. సరే సరే. సో అది ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కొండ పైన ముసల్పే, ఓకే నుంచి ఓకే, ముసల్పేట్ విలేజ్ నుంచి అక్కడికి సరే సరే. ఏ దేవుడా, ఎక్కడ ఎక్కడ ఇప్పుడు శివరాత్రికి? అదే కొండ కొండ అబ్బాయి చెప్పింది, ఆ కొండ కదా బకటి, అదే కొండ బత్తనయ్యా. సరే సరే.
ఈ దేవాలయం పేరు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఎందుకు వచ్చిందంటే పరశురాముడు ఇక్కడ శాపగ్రస్తుడు అయ్యి వచ్చి ఈశ్వరు గురించి తపస్సు చేసి ఈశ్వరుడు ఐక్యమైనాడు కాబట్టి పరశురామేశ్వర ఆలయం అని పేరు. పరశురాముడు మొట్టమొదట ఈశ్వరుడే స్వామిగా అవడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్య దోషానికి గురిపడి దోష పరిహారం కోసం బాధపడతా ఉంటే అప్పుడు మహర్షుల దేవతలు కూడా పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటే, మీ యొక్క మాతృహత్య దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుడి కృష్ణంగా కళ్ళు ఉంటాడో ఆయన్ని పూజిస్తే మాత్రం కానీ ఆ దోషం పరిహారం కాదంటే వాళ్ళ సలహాల మేరకు అలాంటి స్వామి కోసం అన్వేషిస్తా వచ్చి దండకారణ్యంలో స్వర్ణిముఖనీ తీరాన స్వామిని గుర్తించి ఇక్కడ తపస్సు చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆయనకి ఒక కాపలాదాడుగా వచ్చింది ఆ సమయంలో. అదే సమయంలో యక్షుడైనటువంటి బ్రహ్మ ఇక్కడ సంచారం చేస్తా ఉంటా అని పిలిచి, అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకోవాలా, నువ్వు కాపలాదాడుగా ఉన్నావంటే నీకు రోజు ఒక కల్లుకుండా గొర్రెపిల్లలు ఆహారం ఇచ్చుకున్నాను మాటిచ్చి ఆయన కాపలాదాడు నియమించి ఇక్కడి నుంచి 2 పర్లాంగ దూరంలో ఈశాన్య దిక్కున విచిత్రాల కొలను ఉండేది. అక్కడ చిత్ర విచిత్రాల పుష్పాలు పోస్తూ ఉండేటివి. ఆ యొక్క కొలనకి ఈ గుడికి కాపలాగా ఉండేవాడు యక్షుడు. తర్వాత ఆ పరశురాముడు ఆ కొలను పోయి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామికి సమర్పించి రోజు ఆ తపస్సు చేస్తా వస్తా పోతూ ఉంటాడు. ఒకరోజు పరశురాముడు రావడానికి ఆలస్యం అయితే యక్షుడు తపస్సులో కూర్చుంటాడు. ఆలస్యంగా చూసిన పరశురాముడు చూసి కోపావేశంతో యక్షుడు అడతాడనమాట. ఏమని అడతాడంటే, అయ్యా నేను కాపలాదారుడుగా వచ్చాను కానీ నా పూజలు నేను చేయమన్నానా, నా తపస్సును భగ్నం చేసినా నీకు ధర్మం అని అంటే, అప్పుడు ఈయన కూడా కోపావేశంతో తిరిగి పరశురాముడు దేవుడు మాట్లాడాడంటే, అయ్యా దేవుడు అందరికీ సమానమే, నాకు కూడా హక్కుని చేయడానికి అని మాట్లాడడం చేత ఒకటి మధ్య మాటామాట పెరిగి 14 సంవత్సరాలు విచ్చేస్తున్నారు నా ప్రాంతంలో. ఆ ముష్టిఘాతకాలకి గుడి పల్లె అయిపోతుంది. గుడి పల్లె అయిన కారణంగానే ఊరి పేరు మొట్టమొదట గుడి పల్లంగా ఉండేది. ఆ తర్వాత మాట తీరు గుడిమలంగా మారింది. ఆ పరశురాముడు ఈశ్వరుడు గురించి తప్పని చేసి ఈశ్వరుడు అయిపోయినట్టు పరశురామేశ్వర ఆలయం అంటారు. మన భారతదేశంలో కూడా మొట్టమొదటి శివాలయంగా కూడా గుర్తింపు వచ్చిందనమాట. ఇక్కడ ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ జలాలు భూగర్భ మార్గంలో ప్రయాణించి స్వామివారి పాదాలు అభిషేకం చేసి తిరిగి వెళ్ళిపోతాయి. ఆ విధంగా గత కాలంలో 2005 సంవత్సరం December 4 రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 2065 సంవత్సరంలో వస్తాయన్నమాట. ఇదే విధంగా సూర్యకిరణాలు ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణ పుణ్యకాలం మారేటప్పుడు ఆ సూర్యకిరణాలు వెలుపల గోడకి గుడి యొక్క వెలుపల గోడకు ఉన్నటువంటి 15 హోల్స్ దిగులని చెప్తారు. లోపల గోడకు ఉన్నటువంటి 9 హోల్స్ అవగ్రహాలని చెప్తారు. ఆ యొక్క రంధ్రాల ద్వారా బయలుదేరి నందీశ్వరుడు బ్యాక్ నుంచి వెళ్ళి నేరు స్వామి పాదాలు తాకుతాయి. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాల యొక్క ప్రవేశం అవుతుంది. ఇంకా ఈ దేవాలయంలో ఇక్కడ త్రిమూర్తులు వెలిసి ఉన్నారన్నమాట. అందువల్ల ఇక్కడ మనం ఏ పూజలు చేసుకున్నా త్రిమూర్తులు చేసుకున్న పుణ్యఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈశ్వరుడు ఇక్కడ మానవుని పురుషులింగాకారంలో ఉండడం వలన ఆయనకి రాహుకాల రుద్రాభిషేకాలు ప్రతి సోమవారాలు చేసుకుంటే పెళ్లిళ్ళు ఆలస్యం పెళ్లిళ్ళు కానీ సంతానం ఆలస్యం సంతానం కానీ తప్పకుండా కలిగి తీర్చినంత నమ్మకంతో అనాది నుండి స్వామివారికి రాహుకాల రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల నాటి కాలంలో పల్లవరాజు కట్టించడం జరిగింది. పల్లవులు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఈ యొక్క దేవాలయం పైన గోపురం గతిపుష్టి వ్యాపారం అంటే ఏనుగు కూర్చుంటే వెనక వైపుని చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. దాని గతిపుష్టి వ్యాపారం అంటారు. ఇక్కడ ఈ విధంగా శ్రీకాళహస్తిలో సాలిపురుగు ఏనుగు పాము లాంటి మోగ ప్రాణులు ముక్తి లభిస్తే ఇక్కడ సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ పోషణకారైనటువంటి మహావిష్ణుకి ముక్తి లభించే చోటుగా గొప్పగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా ఎక్కువ టైం లేదు.